దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు అన్ని జాతీయ మీడియాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కదలికల వైపు ఒక కన్నేసు ఉంచాయా అంటే ఖచ్చితంగా అవుననే చెబుతున్నాయి జాతీయ మీడియాలు సైతం తాజాగా ఉన్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చోటు చేసుకున్న అంశాలు కానివ్వండి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి రాసిన లేఖ కానివ్వండి ఇవన్నీ చర్చకు వస్తూనే ఉన్నాయి నిత్యం దాని మీద ఏం జరుగుతోంది అనేది ఇంత ఇంతలోనే మరొక అప్డేట్ సంచలనం రేకెత్తించింది దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఢిల్లీ వెళ్ళబోతున్నారు ఈసారి రాష్ట్రపతిని కలవబోతున్నారు అనేది ఎందుకంటే ప్రధానమంత్రిని కలవడం వేరు రాష్ట్రపతిని కలవడం వేరు సో రాష్ట్రపతి అపాయింట్మెంట్ కూడా ఆల్రెడీ తీసుకున్నారు అపాయింట్మెంట్ ఓకే అయిపోయింది త్వరలోనే ఆయన ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారితో ఆంధ్రప్రదేశ్లోని ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మీద చర్చించే అవకాశం ఉంది అనేది కొంతమంది వైసీపీ శ్రేణులు చెబుతున్నమాట ఈ నేపథ్యంలోనే రాజకీయాల్లో నెలకొన్న పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఎవరెవరు ఎటువంటి కుట్రలు పన్నుతున్నారు ప్రభుత్వాన్ని కోలదీయడానికి అనే అంశాలను కొన్ని ఆధారాలతో సహా రామ్నాథ్ కోవింద్ గారి ముందు ఉంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ సమయం కూడా ఆసన్నమైంది అనేది ఎందుకంటే ఎవరు ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ సర్కార్ని అన్యాయం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అనే దాని మీద ఇందులో న్యాయ వ్యవస్థలను కూడా ఇంక్లూడ్ చేయబోతున్నారు ఆల్రెడీ న్యాయ వ్యవస్థ మీద డైరెక్ట్ పోరాటానికి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమయ్యారో ఇక వెనక్కి తగ్గే ఆలోచనలో లేరు అనేది ఆ పార్టీ శ్రేణులే బాహాటంగా చెప్తున్నారు అంటే ఇటువంటి సమయంలో రాష్ట్రపతి గారిని కలిస్తే ఇంకా పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఎందుకంటే రాష్ట్రపతి కలవడం అంటే ఇంకా రాజ్యాంగబద్ధమైన నిర్ణయం కోసమే రాజ్యాంగబద్ధమైన సహాయం కోసం వెళ్తున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా అన్ని వ్యవస్థలు కీలకమే ఆ కీలక వ్యవస్థల్లో న్యాయ వ్యవస్థ అలాగే శాసన వ్యవస్థ రెండు చాలా కీలకమైన వ్యవస్థలు సో ఇప్పుడు ఆ రెండు వ్యవస్థలు ఒకే తాటి మీద వెళ్ళగలవా మళ్ళీ ఇప్పుడు రెండు వ్యవస్థల మధ్య ఒక పోరాటం అయితే నడుస్తుంది ఆ పోరాటం సద్దుమనగాలి అంటే రాష్ట్రపతి గారి దగ్గర నుంచి ఏమన్నా ఒక హామీ తీసుకొచ్చే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారా అనేది ఇప్పుడు ప్రధానంగా తెర మీదకి వస్తున్న అంశం మరి చూడాలి అతి త్వరలోనే ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారిని కలిసి మరొకసారి ప్రధాని నరేంద్ర మోడీ గారిని కూడా కలుస్తారు అనే ప్రచారం అయితే చాలా జోరుగా సాగుతుంది మరి ఆ సమయం ఎప్పుడు వస్తుంది తర్వాత పరిణామాల్లో ఎటువంటి మార్పులు వస్తాయి అనేది వేచి చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి